యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నీలు, మేడం ఒక్క నిమిషం. ఆ ముగ్గుని మీరు ఎలా కాల్క్యులేట్ చేస్తారు? మార్కులు ఏ బేసిస్ మీద ఇస్తారో చెప్తారా? మీరేమంటున్నారు? మీరు ఏవైతే రంగులు ఇచ్చారో వాటితోనే ముగ్గుని పూర్తి చేయాలి అని చెప్పారు. తను అలా చేసిందా? ఏవో ఆకులు పువ్వులు తెచ్చి వేసిన ముగ్గు గీతల్లో అమర్చితే అది సంక్రాంతి ముగ్గులా అవుతుంది. ఆ రంగులను కూడా ఈ ఆకులు పూలను చూసే తయారు చేశారమ్మా. అయినా ఈ ప్రకృతిలో ఉన్న కలర్స్నే కదమ్మా నిజానికి అసలు సిసలైన వర్ణమని పలికేది. ముగ్గుకి రంగు ముఖ్యం, కానీ ఆ రంగు ఎలా సృష్టించబడిందనేది కాదు. పోటీ నియమం ప్రకారం మనం రెండోసారి రంగులనివ్వకూడదు. ఆ నియమం ప్రకారమే కదా చైత్ర గారు తన ముగ్గుని పూర్తి చేశారు. 100% చైత్ర గారు పోటీలో ఫెయిర్గానే పార్టిసిపేట్ చేశారు. కెమికల్ మిక్స్ చేసి రంగులతో వేసిన వాటినే రంగవల్లి కానీ ఎవరన్నారు? ప్రకృతి ప్రసాదించిన సహజమైన సంపదని కూడా ఇలా రంగవల్లిగా మార్చింది. ఎకో ఫ్రెండ్లీ ముగ్గుగా ఈ జనరేషన్లో ఒక సరికొత్త రీతిలో పరిచయం చేసింది. దీనికి చైత్రని అప్రిషియేట్ చేయాలి. అంతేగాని తను సృష్టించిన విధానాన్ని తప్పు పట్టడం, పోటీ నుంచి తప్పించాలని అనుకోవడం ఇక్కడ ఎవ్వరికీ గౌరవం కాదు. ఆనంద్ గారు, మా జడ్జిమెంట్కి ఇది ఖచ్చితంగా సవాలే. కో పార్టిసిపెంట్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పునివ్వడమే న్యాయం. అసలిప్పుడు మేము ఈ ముగ్గుని పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనేదే మాకు పెద్ద ప్రశ్న. మీరే ఏమంటారో చెప్పండి.
మ్యామ్, మరోసారి కల్పించుకుని మాట్లాడుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. వీళ్ళందరూ చైత్రతో కలిసి పోటీ పడిన వాళ్లే కదా? అవును. అయితే కో పార్టిసిపెంట్స్ అయిన వీళ్ళందరి అభిప్రాయాన్ని గౌరవించి మీ నిర్ణయాన్ని చెప్పండి. వీళ్లలో ఎంతమంది చైత్ర ముగ్గుని అర్హత లేని ముగ్గుగా భావిస్తున్నారో, ఎందరూ అందమైన ముగ్గుగా భావిస్తున్నారో మీరే తెలుసుకోండి. మామ్, ఏంటి మామ్ వీడా? చిక్కుముడిని చిటికలో క్లియర్ చేసే లాజిక్ చెప్పాడా? బాబోయ్, వీడు మామూలుడు కాదు మామ్. ఓకే విరాజ్ గారు, మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. న్యాయం అనేది ఒకరి మనసులో మాటగా కాదు, అందరూ అంగీకరించిన తీర్పులా ఉండాలి. మీరే చెప్పండి, చైత్ర గారు వేసిన ముగ్గుని అర్హత లేని ముగ్గు అనుకుంటున్నారా? అందరూ ఆమోదించే అందమైన ముగ్గు అనుకుంటున్నారా? అర్హత గల ముగ్గు అనుకుంటున్న వాళ్ళు దయచేసి చేతులెత్తండి. కాదనుకున్న వాళ్ళు కామ్గానే ఉండండి. ఎవ్వరు ఎత్తరు మామ్. వీళ్ళేంటి ఈ రంజులో డిస్కషన్ చేసుకుంటున్నారు? కాదని కామ్గా ఉండటానికి కూడా ఏంటంటే వెలుగు నొప్పి. ఏంటి మీ డిస్కషన్? ఏంటి, తనకు కానీ సపోర్ట్ చేస్తే మీరు ఓడిపోతారని గుర్తుంచుకోండి. అమ్మా, నీ నిర్ణయాన్ని అందరి మీద రుద్దాలనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తారు. మీ నిర్ణయం ఏదైనా త్వర
కంగ్రాట్స్ చైత్ర. మామ్, అది వాళ్ళక్కకి సపోర్ట్ చేసి మనల్ని వెన్ను పోటు పొడిచింది మామ్, మనల్ని చీట్ చేసింది మామ్. పృథ్వీ గారు, ఆంటీ గారు, ఏంటి అప్పుడు పక్కకొచ్చేశారు? నువ్వు మీ అక్కకి సపోర్ట్ చేసి చెయ్యెత్తితే మమ్మల్ని కూడా చెయ్యెత్తి చప్పట్లు కొట్టమంటావా? మమ్మల్ని చీట్ చేస్తావా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నారు పృథ్వీ గారు. ఇదేనా ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? మీకోసం నా అనుకున్న వాళ్ళని వదిలేసుకొని వచ్చానే, మిమ్మల్ని నా సర్వస్వం అనుకుని బ్రతుకుతున్నానే, అటువంటి నన్నే అపార్థం చేసుకుంటారా? ఆంటీ, చూసారా మీ అబ్బాయిని? ఇలాంటి అమ్మాయి కురాల్ని ఎలా అపార్థం చేసుకున్నావు మై సన్ అని అడగరేంటి? పృథ్వీ కాదు, నేనే నిన్ను అడుగుతున్నాను. చైత్రకి సపోర్ట్గా చెయ్యెందుకు ఎత్తావు? నా పసుపు కుంకుమలు కాపాడుకోవడానికి ఆంటీ. ఏమంటున్నా? అవును పృథ్వీ గారు, మీ మీద ఒట్టు. మీ అక్కకు సపోర్ట్ చేసి చెయ్యి ఎత్తకపోతే నీ మొగుడి తలని కొబ్బరి బొండల్లో నరికేస్తానని ఆ రాక్స్ అన్నకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా నేనొక్కదాన్ని చెయ్యెత్తినంత మాత్రాన ఆ అక్క గెలుస్తుందా అని చెయ్యెత్తాను. కానీ అక్కడ అందరూ ఎత్తేశారు, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంటీ, ఐ థింక్ వాళ్ళందరి మొగుళ్ళ తలలు కూడా నరుకుతానని రాక్ స్టార్ వార్నింగ్ ఇచ్చాడేమోనని నాకిప్పుడు డౌట్ వస్తుంది ఆంటీ. చాలా గొప్ప డౌట్ అమ్మా నీది. అయినా అంతా అయిపోయిందిగా. లేదు ఆంటీ, నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి కదా. నా రివెంజ్ ఏంటో అక్కడ చూపిస్తాను. వాళ్ళని వదలను. మామ్, నెక్స్ట్ రౌండ్లో వీళ్ళ సంగతి ఏంటో చూడాలి. నెక్స్ట్ రౌండ్ చెరుకు గడల పోటీ, అస్సలు మిస్ఫైర్ కాకూడదు. సరైన వర్కౌట్ అవుతుందా? ఈసారి బాణం గురి తప్పే ప్రసక్తే లేదు మామ్. ఇంతకీ లిక్విడ్ ఖచ్చితంగా పనిచేస్తుంది అంటావా? తీరా పోటీ స్టార్ట్ అయ్యే సమయానికి దీని పవర్ అయిపోయి హ్యాండ్ ఇవ్వదు కదా. అలాంటిది ఏమీ జరగదు మామ్. ఈ లిక్విడ్ ఒరిజినల్ యాసిడ్ పవర్ కన్నా 4 రెట్లు పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అలానే యాసిడ్ లాగా కాల్చినట్టు మార్చదు. తాకిన శరీరం మీద భరించలేని మంట పుట్టిస్తుంది. ఆ మంట ఎలా ఉంటుంది అంటే తేలు ఒకచోట కాక ఫుల్లంతా ఒకేసారి కుడితే ఎలా ఉంటుందో అంతకు రెట్టింపు మంటగా ఉంటుంది. పృథ్వీ, నువ్వు బిల్డప్ ఇచ్చి చెప్తున్నావు కానీ ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేను ఆల్రెడీ లైట్గా టచ్ చేశాను. తేలు కాదు కదా, చీమ పాకుతున్నట్టు కూడా లేదేంటి? మామ్, ఎంతసేపు అయింది మామ్? జస్ట్ ఇందాకే. మామ్, నీకు నా మీద డౌటా? నీ మీద డౌట్ కాదురా, మన టైం మీద నాకు డౌట్ ఉంది. దరిద్రం నెక్స్ట్ లెవెల్ అన్నంత బ్యాడ్ గా మన టైం రన్ అవుతుంది. మామ్, మరి తెలిసి కూడా ఈ లిక్విడ్ ఎలా టచ్ చేసావు మామ్?
పృథ్వీ. పృథ్వీ, నువ్వు చెప్పింది నిజమేనా? చాలా మంట పుడుతోంది. మంట చెప్పాను కదా మమ్మ, అది మండుతుందని. సరే మమ్, కాసేపు పాగు, దీనికి మెడిసిన్ ఏమైనా ట్రై చేస్తాను. మామ్, ఏంటి సడన్గా ఎక్స్ప్రెషన్ మార్చా? చెయ్యి మండడం లేదా? మండుతుందిరా, కానీ దీన్ని బట్టి నెక్స్ట్ అక్కడ చైత్రకి జరగబోయేది ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే ఈ మంట కూడా నాకు మజాగానే ఉందిరా. ఈ కాది అనుభవించే బాధని ఈ కంటితో చూస్తుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అని మనసంతా క్యూరియాసిటీతో ఎదురు చూస్తోందిరా. పృథ్వీ, ఈసారి మాత్రం మిస్ కావద్దు. చెప్పాను కదా మామ్, బాణం గురి తప్పదు అని. కానీ నువ్వు ఏ డౌట్లో పెట్టుకొని ఈ కెమికల్లో చేతులు పెట్టద్దు మామ్, ప్లీజ్. కాసేపు దూరంగా ఉండు. కానివ్వా. వీటిని ఇప్పుడు చైత్ర కోసం ట్రేలో అమర్చిన చెరుగుగడల ప్లేస్లోకి మార్చాలి. అప్పుడుంటుంది అసలు సినిమా. నా భూతో చైత్రకి నో భవిష్యత్. ఆరేంజ్ అనమాట. ఒకవేళ యునానిమస్గా గెలుపుని ప్రకటించినా కూడా కనీసం ఆ గెలుపుని కూడా స్వీకరించలేని గాఢాంధకారంగా ఉండబోతుంది ఆ చైత్ర పరిస్థితి. గడ చెరుకు గడ పదమం. మామ్, చెప్పింది గుర్తుందిగా, కాసేపు వాళ్ళ ధ్యాస మరల్చు. ఓకే పృథ్వీ. ఈశ్వర్. మేడం. ఈశ్వర్, అన్ని క్లీన్ చేస్తున్నావు కదా? చేస్తున్నాను మేడం. అంతా నీట్ గా చెయ్యి. అలాగే మేడం. జాగ్రత్తగా చూసు. ఓకే మేడం. ఓకేనా? అలాగే మేడం. చెప్పింది అర్థమైందా? సరేనా, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. న్యాయ నిర్ణేతగా మీరు సరైన సమయంలో చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు. ప్రజా తీర్పునే మీ తీర్పు అని చాలా గొప్పగా న్యాయం చేశారు. ఇందులో మాదేం లేదు మేడం. ఆ అమ్మాయి ఆ ముగ్గుని చాలా చక్కగా వేసింది. అందుకే తన పోటీదారులు కూడా ఆమె గెలుపును ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా గెలిచేది న్యాయమే కదా మేడం? అవునవును, న్యాయమే గెలుస్తుంది, గెలవాలి కూడా. బాబు సార్, అన్ని జాగ్రత్తగానే క్లీన్ చేశారు కదా? చేశా సార్. అది చెరుకు నోట్తో పీల్ చేయాలి కదా? నో ప్రాబ్లం సార్, చాలా నీట్ గా క్లీన్ చేశాం. అది కాదండి, ఇంకా కరోనా పూర్తిగా పోలేదు. ఎందుకన్నా మంచిది, ఇంకోసారి క్లీన్ చేయడం సేఫ్టీ అంటున్నాను. ఇంతకీ మీరు? నేను మహాలక్ష్మి గారి హస్బెండ్ని. మావిడ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే సార్, అలాగే క్లీన్ చేస్తాను సార్. మంచిది, వెళ్ళు.
మామ్, వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్దామా? వచ్చిన పని అయిపోవడం ఏంటండి? అదేనండి, తను నా కొడుకు. నా కోడలు కూడా ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తోంది. మహాలక్ష్మి అన్న పేరు నోట్ చేసుకున్నారు కదా? చేసుకున్నాను. తను ఎలాగైనా గెలవాలని మోటివేట్ చేసి వస్తున్నాడు, అదే తను చెప్తున్నాడు. ఓకే మేడం, ఉంటామండి.